ఈరోజు మా ఘటకేశ్వర మండలం ఔషాపూర్ గ్రామంలో వెటర్నరీ డాక్టర్ పద్మిని గారు, గ్రామ సర్పంచ్ కావారి మచ్చేందిరెడ్డి గారు, సెక్రటరీ గారు రైతులతో కలిసి ఇట్లా ఏదైతే బర్రెల కోసం, ఆవులు, పశువుల కోసం ఇక్కడ దొడ్లలో తిరిగి అంటే వాటి పరిస్థితి తెలుసుకోవాలనే ఉద్దేశంతో స్పెషల్గా ఇక్కడ మా గ్రామంలో తిరగడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు పూర్తి సహకారాలు అందించాలి, వాళ్ళకి వాళ్ళకున్న పశువులకి నిరంతరం వైద్యం ఏదైతే ఉందో డాక్టర్స్ విజిట్ చేసి తగిన సూచనలు కానీ మందులు కానీ ఇవ్వాలని చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. అట్లాగే ఇంకా కూడా రైతులు ఏమైనా సమస్యలు ఉంటే పద్మిని గారు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు, అట్లనే భూషణం అంకషాపూర్ డాక్టర్ కూడా ఉంటాడు. ఏదేమైనా అంటే పశువులని నిరంతరం వాళ్ళ కుటుంబ సభ్యుల వాళ్ళు లాగా చూసుకుంటారు కాబట్టి వాళ్ళ సేవలు అందించాల్సిన బాధ్యత డాక్టర్స్ మీద ఉంటుంది. అట్లాగే రైతులు కూడా వాళ్ళతో పూర్తి సపోర్ట్ తీసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళు ఏదైతే అంటే ఇప్పుడు డిసీజ్ ఏదైతే వస్తున్నాయి కొత్త కొత్తగా అవన్నీ సంబంధించిన మందులు కూడా ఉచితంగా ఇస్తారు వాళ్ళందరూ. కాబట్టి సర్వీస్ని యూజ్ చేసుకోవాలి అందరూ. దాన్ని ఇక్కడ ఔషాపూర్ గ్రామంలో ఉన్న పెద్ద పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరొకసారి చెప్తున్నా, ఎటువంటి సమస్యలున్నా అందరూ 1962 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది, ఆ నంబర్కి మీరు ఫోన్ చేసి ఏ సమస్యలున్నా ఫిర్యాదు చేసినట్లయితే వెంటనే స్పందిస్తారు. కాబట్టి ఇది రైతులందరూ గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను.